యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు రారాజుగా వచ్చుచున్నాడు యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం విడువబడుట బహుఘోరం యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు దేవునికి స్తోత్రం. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రియమైనటువంటి దైవ బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియపరుస్తున్నాం. మొదట మన సహవాస నాయకులైనటువంటి యేసుపదవాయి గారికి, పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి గారికి, దైవ సంఘాలకు, దైవ బిడ్డలకు, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరొకసారి దేవుని మాటలు వినడానికి ప్రభు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలి, ప్రభునామాన్ని గణపరచాలి. ఈ సమయంలో దైవ గ్రంథముల నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాటను మనకు జ్ఞాపకం తెచ్చుకుందాం. మీ హృదయమును కలవరపడనేకుడి, దేవునందు విశ్వాసముంచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడలా నేనుండి స్థలములు మీరు నుండులాగున మరలా వచ్చి నా ఎదు నుండకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. చిన్న ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, అమూల్యమైనటువంటి నామను బట్టి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా తండ్రి గారికి ప్రభా, మీరు గొప్ప ప్రభా నాయన. 1979లో ఇదిగో తండ్రి మీకు నాయన సేవకు తండ్రి గారిని మీరు పిలిచారు, మీకు స్తోత్రాలు. దానికి ముందుగా సేవ పిలుపులు అందుకొని సేవకు వెళ్ళమని చెప్పినప్పుడు, వెళ్ళనని చెప్పినప్పుడు ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. కనుక ఈ వాక్యం ద్వారా మరలా మరొకసారి ఇక ఈ కార్యక్రమంలో మీరు మాట్లాడి అనేకులను ప్రభా, ఇది లోకలు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ధైర్యపరచండి, బలపరచండి. నిదాసన ముఖాంతం నుంచి, లేఖ నుంచి మాట్లాడి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామంలో ప్రార్థించి, స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయములో మీ హృదయమును కలవరపడనీయకుడి కదా, మీ హృదయమును కలవరపడనీయకుడి. అదే మాటను చక్కగా ఇంగ్లీష్లో ఏమంటారంటే, లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్. మీ హృదయమును కలవరపడనీయకుడి అనేటువంటి మాట కలవరం ఎప్పుడు వస్తుంది అంటే, మా నాన్నగారిని దేవుడు మచిలీపట్నానికి సేవకు రమ్మని చెప్పి చాలా పర్యాయాలు స్వరము ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా మాట్లాడటం జరుగుతుంది. ఆ సమయంలో దేవుని కబిడ్లారా, మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ మరి అమదాలంకలో అబ్రవయ్య గారి దగ్గర సంఘములో విశ్వాసగా ఉంటూ
అదే సంఘములో దేవుని మరి బిడ్డలు ప్రవచనాలు దర్శనాలు ఇవన్నీ కూడా చెబుతామంటే నేను మరి దేవుని దైవ సావకుల దగ్గర ఉంటాను అనేక సార్లు ఆయన చెబుతూ దాన్ని దేవుని వాగ్దానానికి ఆయన ముందుకు లోబడలేదు. ఆ సమయంలో దేవునికి బిడ్డలారా నేను ఎంతో నమ్మకంగా ఉంటున్నా, ఎంతో విశ్వాసంగా ఉంటున్నా, దైవజులు చెప్పిన మాట వింటున్నా, వారు అడుగు జాడలో నడుస్తున్నా. అందుచేత మరి నా యొక్క అరటి తోట 70,000 రూపాయలు అడిగిన తోట ఆ రాత్రికి రాత్రే దేవుని బిడ్డరా పడిపోయింది. పడిపోయిన సమయంలో మా నాన్నగారికి చాలా దేవుని మీద కోపం వచ్చి బాధ వచ్చి బైబిల్ని అక్కడ పెట్టేసి నేను ప్రార్థనకు రాను, ఏమి రానమ్మాయి, నువ్వు మాత్రం ప్రార్థనకు వెళ్ళు, నన్ను మాత్రం రమ్మంటే ఊరుకొని అని చెప్పి కోపగించుకుని దేవుని మీద అలిగి గోడకు తిరిగి పడుకున్నారు. ఆ సమయంలో దేవుని బిడ్డలారు ఈ వాక్యం ద్వారా దేవుడు మా నాన్నగారితో మాట్లాడారు. దర్శనంలోనే ఆయన నిద్రపోయారు. ఆ నిద్రలో ప్రియ దేవునికి బిడ్డలారా ముగ్గురు దైవ సేవకులు మన సహవాసం ద్వారా ముగ్గురు దైవ సేవకులు వారి పేర్లకు నాకు జ్ఞాపకం లేదు, ముగ్గురు కూడా దర్శనంలోకి వచ్చి ఒకే మాట చెప్పారు. ఏ మాట? ఇదిగో ఈ వాక్యం చెప్పారు. ఇదిగో నా కుమారుడా ప్రసాదరా, మీ హృదయమును కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14:5 యోహాను సువార్త 14:5 చదవమని ముగ్గురు దైవజనులు ముగ్గురు ఒకే మాట ఈ మాట చెప్పారు. వెంటనే మా నాన్నగారు మెలక వచ్చింది, తొలిపడి లేచి ఏంటి స్వరం ఏంటి దర్శనం ఏంటని చెప్పి అబ్రవైగ దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా ఇలా జరిగిందంటే నీ హృదయం ఎక్కడో కలవరం చెందుతుంది అయ్యా, గలిబిలి చెందుతుంది, దేవుని మీద నువ్వు కోపగించుంటావు, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మీ హృదయాన్ని ఏమాత్రం కూడా కలవరం చెందని బాబు. అన్ని భారము ప్రభు మీద మనం మోపాలి కానీ మనకు మనంగా కలవరం ఉండకూడదయ్యా అని చెప్పినప్పుడు అదే దేవుడు నాతో మాట్లాడారని ఆయన ఎంతో సంతోషించారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా చూడండి, మీ హృదయమును కలవర పడనీయకుడి. ఎప్పుడు కలవరాలు వస్తాయి, ఎప్పుడు గలిబిలు వస్తాయి, ఎప్పుడు మనకు భయం వస్తుందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మణిపూర్లో జరిగినటువంటి భయంకరమైన పరిస్థితులు. అక్కడే కాదు హర్యానాలో, మరి ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో, మరి ఇంకా రకరకాలైనటువంటి ఢిల్లీలో, భారతదేశంలో ఆయా పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో మందిరాలను కూల్చటం, కాల్చటం, దైవ పిల్లలను చంపటం, చాలా ఇవన్నీ కూడా మరి జరుగుతున్నాయి. వీటిని బట్టి అనేక సార్లు మనకు కూడా ఏం కలుగుతూ ఉంటుందంటే హృదయం కలవరంగా ఉంటుంది, ఏం జరుగుతుందో ఏంటోనని. దేవుని యొక్క పిల్లలారా దేవుని బిడలం కనుక లోకములోంచి దేవుడు మనల్ని వేరు చేసి పిలుచుకున్నాడు కనుక అసలు సండి క్రీస్తు ప్రభు అంటేనే శ్రమలు, క్రీస్తు అంటేనే శ్రమ శోధన. ఆయన ఏ విధంగా శ్రమలు పడ్డాడో ఆ విధంగానే మనం కూడా శ్రమలు పడాలని ఆయన లేఖనంలోనే మనం చూస్తున్నాం. మత్తయి 5:5 ఇవ్వండి ఆ ధన్యతల కింద అంటారు, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు ఇవ్వండి, మీరు సంతోషించండి, ఆనందించండి, మీ ఫలము అధికమగును పరలోకంలో మీకు గొప్పగా దేవుడు మీకు ఇస్తాడని ప్రభువే చెప్పిన మాటలు మనకు ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి, వాక్య ఆధారాలను బట్టి, లేఖనాలను బట్టి, ప్రభు చెప్పిన మాటను బట్టి మనం ఆ ధైర్యముగా ఉండక ఏమిటి. అపొస్తలుడు పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటారంటే కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అది. అని బాహ్య శరీరము ఈ శారీరకమైనటువంటి ఈ దేహము ఏమైపోతున్నా ఆత్మ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నాడు, ఆత్మీయంగా అభిషేకించబడుతున్నాడు, ఆత్మీయంగానే బలపరచబడి స్థిరపరచబడి దేవుణ్ణి సాగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, వాక్యం ధ్యానిస్తాడు, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు, అది చాలు. సరే పౌలు గారు చక్కని మాట చెప్పారు, కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మనం కూడా వాక్యాన్ని చదువుకుని అలా ఊరుకునే వరముగా కాకుండా వాక్యాన్ని బట్టి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దినదినము కూడా నూతన పరచబడాలి. దేవుని బిడ్డరా లోకాలను బట్టే కానీ, లోక పరిస్థితులు బట్టే కానీ, ఏమిటి దేశాలను బట్టే కానీ, ఏంటి రాష్ట్రాల వారికి కానీ, జిల్లాల వారికి కానీ, పట్టణాల వారికి కానీ, గ్రామాల వారికి కానీ, కుటుంబాల వారికి కానీ, సావకుల వారికి కానీ, సంఘాల వారికి కానీ, ఏమని నీకు భార్య విషయంలో, బిడ్డల విషయంలో, కుటుంబాల విషయంలో, ఉద్యోగుల వ్యాపారుల విషయంలో కలుగుతున్నటువంటి నష్టాల వల్ల, కష్టాల వల్ల హృదయము నీకు కలవరంగా ఉందా, గలిబిలిగా ఉందా? భయపడద్దు, దేవుని వైపు చూద్దాం. మీ హృదయమును కలవర పడనీయకుడి, దేవుడిందు విశ్వాసం ఉంచున్నా నా యందును విశ్వాసం ఉంచమని యేసు ప్రభు చెప్పారు. తండ్రిని దేవుడిని విశ్వాసం ఉంచారు, నా యందును కూడా విశ్వాసం ఉంచండి, మీరు ధైర్యముగా ఉండండి నేను వాక్యం సెలవిస్తామంది. మనం ధైర్యము కలిగి ఉండటం
మన ఆత్మ జీవితానికి ఎంతో గొప్ప మెట్టు అని మనము వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకని దానియేలు గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథంలో ప్రియుల దేవునికి వెళ్ళరా, 3వ అధ్యాయము ఏమండి మొదట్లో ఏమని ఉంటుంది? దానియేలు గారు ఏంటి, మన దానియేలు గ్రంథంలో ఏమండి, శద్రకు మేషకు అభిజ్ఞగోలు ఉన్నారు దానియేలు గారికి మంచి స్నేహితులు. వారు రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమకుడు చేయించి బబులోను దేశంలోను దూరాయన మైదానమును దానిని నిలువబెట్టించి ఏం చెబుతున్నారంటే, ఏమండి ఆ యొక్క బబులోన్లో ఉన్నటువంటి ఏమండి ఆ ప్రతి ఒక్కరు కూడా దానికి మొక్కాలి, దానికి మొక్కకపోతే కుదరదని చెబుతున్నారు. అందుచేత ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా దాని దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేసి మురుక్కుతున్నారు, సాగిలు పడుతున్నారు. వారు చేయవలసినవన్నీ కూడా చేస్తున్నారు. మరి ఆ దేశంలోనే ఆ బబులోను దేశంలోనే ఉన్నటువంటి దేవునికి బిడ్డారా, ఇదిగో మరి శద్రకు మేషకు అభిజ్ఞగోలు ఉన్నారు. ఈ శద్రకు మేషకు అభిజ్ఞగోలు గురించి చిన్ననాటి నుంచి కూడా మనం చాలాసార్లు మరి సండే స్కూల్ పిల్లల్లో కానీ మరి సంఘాల్లో కానీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ చెబుతుంటే వింటున్నాము, కానీ చెప్పటానికి వినటానికి చాలా తేలికే, కానీ అనుభవించినప్పటికీ చాలా కష్టమైంది. అగ్గిలో పడేస్తానంటే బాధేగా, ఏమండి ఇలా నరికేస్తారంటే బాధేగా, చంపేస్తారంటే బాధగా, ఎవరికైనా బాధే. కానీ శద్రకు మేషకు అభిజ్ఞగోలు వారు దానికి కూడా భయపడలేదు. దేవుని బిడ్డలారా, ఏమండి వారు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రతిత్రం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఆ యొక్క మీరు పెట్టినటువంటి ఆ ప్రతిమకు ఆ స్తంభానికి ఏమండి ఆ గోడకు ఆ చెట్టుకు ఆ రప్పుకు ఆ రాయికి మొక్కాల్సినటువంటి పని మాకు లేదు, ఎందుకు మొక్కట్లేదని చెప్పాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు అని ఎప్పుడైతే వారు గట్టిగా మాట్లాడారో దేవుని యొక్క బిడ్డారా, ఆ రాజు అంటున్నాడు, ఇదిగో మేము సేవిస్తున్న దేవుడు, అగో ఆ మాట రాజు అన్నప్పుడు వీరు అంటున్నారు, మేము సేవిస్తున్న దేవుడు మనుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, ఒకవేళ రక్షింపకపోను రాజా, ఇదిగో నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన ప్రతి బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. ఎప్పుడైతే ఏమండి మరి రాజు ఆ మాట చెబుతున్నాడో శద్రకు మేషకు అభిజ్ఞగోలు వారు ఏమంటున్నారు, మేము దానికి నమస్కరింపము పూజ చేయము, నీవు చెప్పిన మాట మేము వినము, ఎందుకు మేము చెయ్యమో అది కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కనుక మా దేవుడు అండి అగ్నిగుండములో నుంచి రక్షించి తప్పించి కాపాడి ఆదరించి ఏమని విమోచించగలిగినటువంటి దేవుడు ఆయన. ఈ కాని తప్ప మాకు వేరొక మార్గం లేదు, ఒకవేళ రక్షించకపోయినా ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, ఆయన కొరకు అగ్నిగుండంలోనే ఆహుతి అయిపోతాం, అగ్నిగుండంలోనే మేము మరణిస్తామని ఒక మంచి నిర్ణయం వారు చేసుకున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి సంగమా, దేవుని యొక్క బిడలారా, మరి మనకు కూడా ఈ సమయం ముందు వాక్యం ఉన్నటువంటి వారులారా, మనకు కూడా తీర్మానం ఉందా? దేని గురించి నువ్వు భయపడుతున్నావు? దేని గురించి హృదయానికి కలవరం చెందుతున్నావు? దేని గురించి నువ్వు ఇబ్బంది పడుతున్నావు? దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? ఏ విషయంలో కూడా నువ్వు ఆలోచన చేయొద్దు. నీకున్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, నీకున్నటువంటి నమ్మకత్వాన్ని విడిచిపెట్టొద్దు, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టొద్దు. ఈ శ్రమలు అనేవి, ఈ శోధలు అనేవి, ఈ ఇరుకులు ఇబ్బందులు అనేవి ఏమండి ఆనాడు నెబుకద్నెజరు రాజుకు బెల్షజర్లు హిట్లర్ లాంటి వారు ఏమండి శని ఎందరో గొప్ప గొప్ప రాజులు దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు లేచారు. లేచిన వారు దేవునికి కూడా క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దామని అనుకున్నారు, కానీ ఆపగలిగారా? ప్రజలను చంపుతున్నారు కానీ ఆత్మను చంపగలుగుతారా? ఏమండి దేవునికి బిడ్డరా, ఏమండి ప్రజలను ఏమండి భయంకరమైనటువంటి చిత్రహింసలు చేయగలుగుతారా? కానీ క్రైస్తవుల నుంచి పారు చేయగలుగుతున్నారా? దేవుని గురించిన అవగాహన రుచి పచ్చి తెలియనటువంటి వారు యేసు ప్రభుని విడిచిపెట్టి లోకంలోకి అక్కడక్కడ వెళ్తారని వింటున్నాం. వారికి దేవుని గురించినటువంటి అవగాహన వారికి పూర్తిగా తెలియదు అంతే. వారు ఏదో తినడానికి త్రాగడానికి పిల్లలకు ఉద్యోగాల కొరకు పెళ్ళిళ్ళ కొరకు మగ బిడ్డల కొరకు ఇహ సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనలు కలిగి ఇహ సంబంధమైన కోరికల కొరకు ప్రభు దగ్గరికి వచ్చిన వారు క్రీస్తు వాక్యం విన్నప్పుడు వారి హృదయంలోకి వెళ్ళినటువంటి వారు కాదు. ఆ వాక్యానుసారంగా వారు స్థిరంగా బలంగా నిలబడినటువంటి వారు కాదు. అందుచేత ప్రభుని విడిచిపెట్టి బైబిల్ని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి లోకానికి వెళ్ళిపోతారు. మనం అలాంటి వారం కాదు కదా. ప్రభు కోసం దేవుని బిడరా, ఏమండి మరి చావుటకైనా సిద్ధపడేటువంటి వారము. శద్రకు మేషకు అభిజ్ఞగోలు వారు దేవుని కొరకు నిలబడ్డారు, అగ్ని గుండముల వారిని వేశారు. ఆయనను ప్రభు ఏమండి వారు ఎవరి మీద ఆనుకున్నారో, ఎవరి మనసుని మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవనిగా కాపాడుతని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదా ప్రియ దేవునికి బిడ్డారా, ఏమండి ఇదిగో ఆ యొక్క
మరి ఆ యొక్క అగ్నిగుణములో వారిని వేయబడినప్పుడు దేవుని దూతలు వచ్చి దేవుడే దిగివచ్చి ఆయనతో కూడా అగ్నిగుణములో తిరిగారు. దానికి అర్థమేమిటి? ఆయన పిల్లలు దేవుడు విడిచిపెట్టడు. అగ్నిగుణములో ఉన్నా ఏమండి భయంకరమైనటువంటి ఆ మరి సమలగుణని వెళుతున్నా, భయంకరమైన సోదరగుణని వెళుతున్నా, భయంకరమైన ఇబ్బందుల పాలను అవుతున్నా, ఏమిటి చాలాసార్లు నలిగిపోతున్నా, కృంగిపోతున్నా, కృషించిపోతున్నా, ప్రియమని వాళ్ళరా, దేవుడు మనల్ని ఏమాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఏంటి యథార్థతను మనం గమనించవలసిన వారు అయ్యున్నాం దేవుని యొక్క బిడ్డలారా. అందుకే చూడండి దానిలో గ్రంథంలో 6:16 కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 16 అంతటి రాజు ఆజ్ఞయగా బంట్రోతులను ధాన్యులను పట్టుకుని పోయిస్తుంది. ఇక్కడ కూడా మనం గమనించట్టయితే ఇదిగో సింహాల గుహలో పడద్రోసిరి ఎవరిని ధాన్యులు గారు అక్కడ 3 మనం చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డారా ఏమిటి శద్రకును మేషకును అభిజ్ఞగులను తీసుకుని వెళ్ళి అగ్నిగుండములు వేశారు. అగ్నిగుండములోకి దేవాతి దేవుడు దిగివచ్చాడు. ఏమని అగ్ని చల్లారిపోయింది. ఏమని ఒక కూలర్లో పెట్టాడుగా, ఒక ఫ్రిడ్జ్లో పెట్టాడుగా, ఒక కూలింగ్ను ఏమని నీళ్ళలో దించినట్లుగా శద్రకు మేషకు అగ్నిగుల వారు ఉన్నారు. ఏమని ఆ యొక్క శద్రకు మేషకు అగ్నిగుల వారిని అగ్నిగుణంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు వారితో కూడా దిగివచ్చాడు. వారితో కూడా ఏమని ఉన్నాడు. అందుచేత ఎదుగు వారికి శరీరమును ఎక్కడ కూడా కాలలేదు. వారు అసలు ఏమాత్రం కూడా శరీరం కమలలేదు. వెంటుకలు కవరుకుపోవటము కానీ ఒక హాని అపాయం అనేది వారి జీవితంలో ఏమాత్రము కూడా లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా మనం గమనిస్తే ఏమని ఇక్కడ కూడా మనం ఒక మాటను మనం గమనించవలసిన వారం అయ్యున్నాం. దానియేలు గ్రంథం 6 దేవుని యొక్క బిడ్డలారా ఇదిగో దానియేలు గారిని కూడా సింహముల బోన్లో వేశారు. అంతటి రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఏమండి ఆ రాజు చెబుతున్నాడు దానియేలుతో, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను కాపాడుతాడు, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు, నిన్ను మధ్యలో సగములో విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఏమండి ఆ రాజు చక్కగా మాట చెబుతున్నాడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా. 20 ఏమంటాడు, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డారా ఏమండి రాజు చిరకాలము జీవించునుగాక. ఎందుకని నాలాంటి వాళ్ళు ఎంతోమందిని అగ్ని మరి ఇదిగో సింహాల బోన్లు వేయమనా? దేవుని బిడ్డనటువంటి మనం ఏం పలకాలి? మన నోట కీడు వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా దేవుని పిల్లలనే మనము క్షేమముగానే మనం మాట్లాడాలి, సంతోషకరమని మాట్లాడాలి, అనేకులు దీవించట్లుగానే మనం మాట్లాడాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనకు విరోధమైనటువంటి ఏ ఆయుధము కూడా వర్ధలదు అని దేవుని వాక్యం మనకు స్పష్టముగా తెలియపరుస్తుంది. కాబట్టి హృదయాన్ని కలవనం చందనియొద్దు దేవుని బిడ్డారా. శద్రకు మేషకు అగ్నిగుణం జ్ఞాపకం తెచ్చుకోనండి. దానిలు గారిని జ్ఞాపకం తెచ్చుకోనండి. ఇదిగో ఏమిటి దానిలు గ్రంథం 6 ఇంకో మాటను మనం గమనించినట్లయితే మహాల బోన్లు వేసిన తర్వాత ఏమిటి అన్యాయముగా అతని మీద సాక్ష్యం చెప్పి దొంగ సంతకాలు పెట్టి అబద్ధాలు చెప్పినటువంటి వారి పరిస్థితి ఏమైంది? 24 చూడండి ఒకసారి, రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నిన్న మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు వారు రాకమునిపే సింహముల పాలయిరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను. ప్రభు స్తోత్రం. దేవుని బిడ్డరా, దేవుని సావకుడు అనేటువంటి దానియేలు గారి మీద నిందలు మోపినటువంటి వారి సంగతి ఏమైంది? వారి భార్యల పరిస్థితి ఏమైంది? వారి పిల్లల పరిస్థితి ఏమైంది? వారిని తీసుకుని వచ్చి దానియేలు గారు లాగని సింహాల బోన్లో వేస్తూ ఉండగా ఎవరిని సింహాల బోనులో ఎవరిని వేసి వేయకముందే సింహాలు వారి ఎముకలను ఏం చేసినాయి? సహితము పగలగొరికి పొడి చేసేసాయి. దేవుని బిడ్డారా, అంటే మరి సింహముల నోళ్ళను దానియేలు గారిని కాపాడటానికి దేవుడు ఏం చేశాడు? సింహం నోళ్ళను మూశాడు. దానియేలు గారి మీద నిందలు మోపినటువంటి వారిని తిరేయటానికి, పగలగొరడానికి, వారి ఎముకలో సొనుము కూడా లేకుండా చేయటానికి దేవుని బిడ్డారా సింహమును నోళ్ళను దేవుడు తెరిచాడంతే. దానియేలు గారికి ఏమో నోరును మూయించాడు,
దానియేలు గారి ఏమిటి, దానియేలు గారి మీద నిందలు మోపినటువంటి వారి కొరకు సింహాలు నోళ్ళను తెరిశారంతే దేవుడు. ఆయన సింహము నోళ్ళను మూయగలిగిన దేవుడు, సింహములను తెరవగలిగిన దేవుడు, ఆయన తన బిడ్డను కాపాడగలిగిన దేవుడు, ఆయన తన బిడ్డను విమోచించగలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన వైపు మనము చూడాలి. భయపడద్దు, దిగులు పడద్దు. జరుగుతున్నటువంటి విపత్తుల నుంచి, గాలి తుఫాను నుంచి, శ్రమల నుంచి, యహస్సమైనటువంటి రాజు నుంచి, అధికారుల నుంచి ప్రీతిని కూడా లోకమంతా ఏకమైన, దేశమంతా ఏకమైన, నాయకులందరూ ఏకమైన, ఆయన యొక్క సంఘమును, ఆయన పిల్లలైనటువంటి వారి దేవుడు ప్రత్యేకముగానే కాపాడుతాడు. ఒకవేళ ఈ లోకంలో మనం కాపాడబడకపోయినా, ఈ దేహము కంటే, ప్రాణము కంటే, వస్త్రము కంటే దేవునికి బిడ్డరా, మనలో ఉన్న ఆత్మ చాలా విలువైంది. ఈ దేహం మట్టికి మట్టికి వెళ్ళిపోతాయి, దీనిలో నుంచి ఆ ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆత్మ యుగ యుగలు కూడా దేవుని దగ్గర ఉంటుంది. దాని కొరకే మనం ముందుకి కొనసాగిపోవలసి వరమయ్యున్నా. ఏమండి, అందుకే ఏమండి, ఒక మాటను మనం మరొక మాటను గమనిద్దాం. అపొస్తలుల కార్యములు చూద్దాం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం తెచ్చుకుందాం, చూద్దాం. అపొస్తలుల కార్యములు ఇదిగో 12వ అధ్యాయంలో ఏమండి 5వ వచనంలో ఒక మాటను మనం చదువుదాం. పేతురు సరిసాలలో ఉంచబడెను, సంఘమైత యాత్ర కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుడెను. ఏ రోజు అతనిని వెలుపులోకి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుడెను. మరియు కావలి వారు తలుపు ఎదుట సరిసాలను కాచుకొని ఉండి, ఎదుగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడిని గదిలో వెలుగు ప్రకాశించెను. ఏమని, దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగాలేమని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపోయాను. దేవునికి బిడ్డలారా, పేతురు గారిని కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యం అందిస్తామంటే, దేవుని యొక్క పరిశీలిలో ఉంటూ ఉండగా పేతురు గారిని తీసుకెళ్ళి సరసాల్లో పడవేశారు. ఏమండి, మనకు తెలుసు సంఘం ఏం చేసింది, విడిచిపెట్టలేదు. సంఘం అత్యాశక్తి కలిగి, ఏమని, దైవభక్తి కలిగి, దైవ సేవకులు విడుదల చేయాలి ప్రభుని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఏమని, సంఘం యొక్క అత్యాశక్తి కలిగిన ప్రార్థన, ఏమని, దేవుని మీద ఆధారపడినటువంటి ప్రార్థన, దేవుని సందులో మొరపెట్టేటువంటి ప్రార్థన, దేవుని మీద ఆనుకునేటువంటి ప్రార్థన దేవుడు విడిచిపెట్టాడా, దేవుడు వినలేదా? పేతురు గారి సరసాలలో నుండి దేవుని బిడ్డ బయటికి ఎదుగో తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. చల్లారితే ఏ రోజు రాజు దేవుని బిడ్డ ఏమండి పేతురు గారిని తీసుకుని వెళ్ళిపోయి ఉన్నటువంటి జైలు నుంచి మరొక జైలుకి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ లోపలే దేవుడు మానవులక హృదయ అంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు గనక దేవుడు ఏం చేశాడు, ఆ రాత్రి దేవుడు తన దూతలు పంపి ఇదిగో లే అని పేతురుని లేవనెత్తి. పేతురు గారు అనుకుంటున్నాడు ఇది కళ, ఇది దర్శనం, నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నాడు. కానీ అది నిజమే, అది రియల్గానే దేవుడు తన దూతలు పంపి ఇదిగో పేతురు గారిని తట్టి లేవనెత్తి దేవునికి పెట్టారా. ఇదిగో ఆ యొక్క సంఖ్యలను దాటించి, ఏమని, ఆ యొక్క జైలుక గేటును దాటించి బయటకు తీసుకొచ్చేసి అప్పటి వరకు అని అనుకుంటున్నాడు ఇది ఇక దర్శనమే, కానీ అది నిజంగా జరిగింది. కాబట్టి దేవుని బిడ్డరా, భయము అనేది మన జీవితంలో రానివ్వకూడదు. విశ్వాసముతోని ధైర్యంతో మనం ముందు కొనసాగాలి. పేతురు గారిని సంఘం ప్రార్థించగా ఎంతో కాపాడింది కదా, మనల్ని కూడా ప్రభు కాపాడతాడు. ఏలియని కాపాడలా బయలు దేవతలు, ఏమండి, ఎదుగో ఇష్టానుసారంగా వారు బయలా బయలని ఎంతో వారు మరి కేకలేశారు. కానీ అయినా సరే వారు ఏమి, ఏమండి, ఆ బయలుని ఏమాత్రం దిగివచ్చి అక్కడ ఏమి దహించలేదు ప్రేరణ. ఏమండి, ఆ వారు పిలిచి కేకలేసి అయిపోయింది ఆ టైం, వారి డ్యూటీ అయిపోయింది. ఏలే గారికి డ్యూటీ వచ్చింది. ఆయన ఎప్పుడైతే ఒక క్షణం దేవుని వైపు తిరిగి ప్రార్థించాడో ఆకాశంలో అగ్ని దిగివచ్చింది. ఏంటి, శత్రులందరినీ కూడా ఏలే గారికి దేవుడు చేతికి అప్పగించాడు. 450 బయలు ప్రవక్తలు తీసుకెళ్లి కిషోను వాగులో ఆందరిని కూడా బలిచ్చాడు. అది పాతనే బదన. కాబట్టి దేవుని బిడ్డరా, భగవద్ండి, దేవుడు తన బిడ్డలతో ఉంటాడు అనేటువంటి నిదర్శనం కనబడతా ఉంది. ఏమండి, ఆ మోషేకు ఎన్ని శ్రమలు వచ్చాయి అరణ్య మార్గంలో, దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు. యెహోషువాకు మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ప్రభునందు ప్రేరణ అపొస్తలు పౌలు గారు కూడా ఏమండి, మరి సౌలుగా ఉన్నప్పుడు ఆయనంటే భయపడేవాళ్ళు. ప్రభుని కలిగిన తర్వాత రండి, మరి పౌలు గారే అనేకులకు భయపడాల్సి వచ్చింది. పౌలు గారిని తీసుకుని వెళ్ళి దేవునికి వెళ్ళిన, దేవుని సువార్త చేసినందువలన, దేవుని సాగులు ఉన్నందువలన తీసుకెళ్లి సరసాల్లో వేశారు. ఆయన బలపరచబడుతూ, ఆయన ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ, అనేకమైన 13 పత్రికలు రాస్తూ సంఘాలను బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు.
దేవుడు మనం బలపరుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డరా, దేవుని వాక్యం చేత నువ్వు బలం తెచ్చుకో, దేవుని వాక్యం చేత నువ్వు శక్తి తెచ్చుకో, దేవుని వాక్యం ద్వారా నీవు ఏమండి ఎంతో మరి ధైర్యం తెచ్చుకోమని దైవ గ్రంథముకు మనకు స్పష్టముగా తెలియపరుస్తుంది. ఇంకొక మాట, చివరి మాటను మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, మరి అపొస్తల కార్యములు 16:25-26 కూడా మనం చూస్తే, ఇదిగో అయితే మధ్యరాత్రి వేళ పౌలును శైలయు దేవునికి ప్రార్థించు కీర్తలు పాడుచుండని ఖైదులు వినిచుండని, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకును, అందరి బంధకములు ఊడెను, చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచుండ చూచి ఖైదులు పారిపోరని కొని కత్తి దూసి తను తాను చంపుకొని పోతున్నాడు. ఇక్కడ మనకు తెలుసు దేవుని పుస్తక కార్యములు పౌలు శైలను ఏమండి మరి ఇక్కడ సూర్య చెప్పేటువంటి యవనస్త్రాలు ఏమండి, పుతోను దయ్యము చేత పట్టేటువంటి యవనస్త్రాలు, తమ యవన ప్రాయం అంతా పాడైపోతుందని ఏమండి పౌలు శైలు చూసి ఆమె కొరకు ప్రార్థన చేశారు. ఆమె కొరకు ప్రార్థన చేస్తే ఆమె ఆ యొక్క సూర్య చెప్పేటువంటి దురాత్మ ఆమెను వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఆమె ద్వారా ఒక యజమానికి ఎంతో ఆదాయం వస్తుంది. ఊరూరు తిరిగి, వీధి తిరిగి, ఇంటిని తిరిగి సోది చెప్పేటువంటి వచ్చేటువంటి ఆదాయము తీసుకుని వచ్చి ఆ యజమానికి ఇస్తుంది. అందుచేత యజమానుడు అభివృద్ధి పొందుతున్నాడు, ఏమని దీవించబడుతున్నాడు. ఆ పుతును దయ్యం ఈ యవనస్థల మీద పంపించాడు. ఈ యవనస్థలో ఆ యొక్క ఆ పుతును దయ్యము ద్వారా సాతాను ద్వారా నింపబడిపోయి దయ్యపు మాటలే ఇంటికి చెబుతూ సోది చెబుతూ వాళ్ళు ఇచ్చేటువంటి ఆదాయాన్ని ఎంతో ఇదిగో మరి సేవ చేసుకుంటుంది. ఇది తీసుకొచ్చి ఆ యజమానికి ఇవ్వటం ద్వారా దేవుని బిడ్డలారా ఆయన ఎంతో అభివృద్ధి పొందుతున్నాడు. ఆ సందర్భంలో ఈమెను ఇదిగో పౌలు గారికి కనబడినప్పుడు ఆమె కొరకు ప్రార్థించారు. ఆమెలో ఉన్న ఆ పుతూను ఆ దురాత్మ ఆ సూర్య చెప్పే చీకటి పారిపోయింది, స్వస్థ చిత్రాలు అయ్యింది, ఆరోగ్యం పొందుకుంది, పౌలు గారిని వెంబడిస్తుంది. ఇక ఆ ధనవంతుడు ఏమన్నాడు, ఏది ఫలాన ఆమెది, నాకెంతో తోడుగా ఉండేటువంటి ఆమె లేదేంటి, రావట్లేదు ఏంటంటే, ఇంక రాకపోవటం ఏంటి అయ్య గారు, ఆమె ఎక్కడుంది. పౌలు గారు అంట ఆమె కొరకు ప్రార్థన చేశారు, ఆమె చక్కగా రక్షణ పొందింది, వాడి వెనకాల వెళతా ఉంది అని చెబితే నాకు వచ్చే లాభం ఆదాయం అంతా కూడా పోగొట్టారని చెప్పి కోపం వచ్చి దేవుని పెట్టారా ఈ పౌలు శైలను తీసుకెళ్ళి సరసాలో పడేశారు. ఏమండి అంతకుముందుగా పౌలు శైలను ఎంతో భయంకరంగా కొట్టారు, ఏమండి బెత్తములతో కొట్టారు, వారి వస్త్రాలు లాగేశారు, దుమ్మిగా వారి మీదకు వచ్చారు, ఏమండి భయంకరమైనటువంటి వారిని చిత్రహింసలు చేశారు, సరసాలో పడవేశారు, బొండలు బిగించారు. ఏమండి ఆ టైంలో వారు ఏం చేస్తున్నారు, పౌలు శైలు అర్ధరాత్రి వెళ్ళేచ్చి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మనమైతే అంత శ్రమలో అంత బాధలో ప్రార్థన చేస్తామా దేవుని బిడ్డారా, దేవుడు నమ్ముకున్న దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు నాకేం సహాయం చేశాడు, నాకేం ఆదరించాడు అని రకరకాలుగా అనుకుంటాం. అలాగనుకోవద్దు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సరసలనైనా, ఎటువంటి భయంకర ప్రమాదాలైనా నా ప్రభు మనతో కూడా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో హృదయమును కలవర పడనియొద్దు, హృదయాన్ని కలవర పడనియొద్దు, మనసును కలవర పడనియొద్దు, నీ తలంపులో కలవర పడనియొద్దు, వేదన చెందనివ్వద్దు. ఎవరైనా కలవర చెందుంటే భర్త అయిన బిడ్డలైన కుటుంబంలో ఎవరైనా సరే చెప్పి దేవుని వాక్యం చేత వారికి ధైర్యపరచు, ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ప్రభు నమ్మదగినటువంటి దేవుడు. మీ హృదయంలో కలవరపడనేకుడి నా తండ్రి ఎందు విశ్వాసం ఉంచున్నారు, నా ఎందును కూడా విశ్వాసం ఉంచమన్నాడు కదా. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచుదాం, ధైర్యం ఉంచుదాం, ప్రార్థనాపూర్వకంగా జీవిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం, ఆత్మానుసారంగా జీవిద్దాం, దైవానుసారంగా జీవిద్దాం. ఇదిగో హృదయాలను స్థిరపరచుకుందాం, కుటుంబములను కట్టుకుందాం, ప్రభు సన్నిధిలో సంఘములో నమ్మకముగా ముందుకి మనం కొనసాగుదాం. వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడ, దేవించత్వం ఎరుగు, దేవించత్వం కలిగి ఉండు, దేని విషయంలో భయపడద్దు. నీ ఇరుగు ప్రక్క జరుగుతున్నటువంటి విషయాలను బట్టి కానీ, నీ యొక్క ఊర్లో, నీ యొక్క ఏమైనా కుటుంబాల్లో, బంధువుల్లో రకరకాలైనటువంటి టార్చర్పడుతున్న పరిస్థితులు కానీ నీవు ఏమీ భయపడక హృదయాన్ని బలపరచుకో, ధైర్యపరచుకో, దేవుని వైపు చూడు, ముందు కొనసాగు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరొకసారి తండ్రి ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నటువంటి కార్యక్రమమును ఇదిగో ప్రభువ ఇదిగో వీక్షించి చూస్తూ ఆత్మీయంగా బలపడుతున్నాను బిడ్డలను బట్టి వందనాలు. ఇదిగో ఈ సమయంలో నీవు మాట్లాడిన ఈ మాటలు కూడా ఆ వింటున్న బిడ్డలందరినీ కూడా హృదయాలను స్థిరపరచండి, బలపరచండి, ధైర్యపరచండి, విశ్వాసముతో ముందుకు మేమందరము కూడా కొనసాగడానికి సహాయం ఇచ్చి నీ యొక్క వాక్యం బిడ్డల హృదయంలో నీరు కట్టి
ఫలింపచేయండి, మర్చిపోకుండా. అయ్యా తండ్రి వాక్యమును వారు వింటూ తండ్రి వారి వాక్యమును విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటూ ఆ వాక్యం అనేకులకు తెలియపరుస్తూ ధైర్యం కలిగి బలము కలిగి ముందు కొనసాగడానికి సహాయం చేసి నడిపించి మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో నీ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, మరొక పర్యాయములు మేము అందరము కలుసుకొని నీ మాట వినడానికి సహాయించమని యేసుక్రీస్తు శక్తి కలిగి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్న నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంగమునకు సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్ల ప్రసదాకాలముతోడి నడిపించి వర్ధలింపచేయునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, సైతానికులు సర్వనాశనం ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, ప్రభునామనికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు. ఈ వాక్యం వినండి, ఆత్మీయంగా బలపరచండి. ఇదిగో చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆత్మీయంగా బలపడండి. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశించిన గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.